Good evening, children. Okay. నీకు ఈ రోజు నేను చిన్న మ్యాచ్ తీసి చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. అందరూ మనసులో ఒక సంఖ్యను తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ సంఖ్యను రెట్టింపు చేయండి. అంటే రెండు చేయి గుణించండి. తర్వాత ఐదు కలపండి. ఓకే, ఇప్పుడు మీరందరూ వచ్చిన సంఖ్యను నాకు చెప్పండి. ట్వంటీ ఫైవ్. ఈమె అనుకున్న సంఖ్య టెన్. థర్టీ ఫైవ్. ఇతను అనుకున్న సంఖ్య ఫిఫ్టీన్. సో ఎలా చెప్పగలిగాను నేను ఇది? అంటే సింపుల్గా ఒక సంఖ్యను ఎక్స్ అనుకున్నాం. అప్పుడు సంఖ్యను రెట్టింపు చేయరా? అనగా రెండు చే గుణించగా రెండు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్. దీనికి ఐదు కలపగా అంటే టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది రావాలి. కానీ అతనికి ఏమొచ్చింది? ఇరవై ఐదు వచ్చింది. దేర్ఫోర్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు. టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు అడిసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై బై రెండు. రెండు ఒకట్లా, రెండు ఒకట్లా, రెండు సున్నాలా, పది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పది. సో అతను అనుకున్న సంఖ్య పది. అదేవిధంగా ఇది చూద్దాం. ఇక్కడ రెండు ఎక్స్ ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు. రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు ఇటు వస్తే ఇది మైనస్ అవుతుంది. రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై బై రెండు. ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. రెండు ఒకట్లా, రెండు ఐదులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పదిహేను. ఈ విధంగా మనం మనసులో తలుచుకున్న అంకెలను సులభంగా చెప్పవచ్చు. మీరు కూడా ప్రయత్నం చేయండి. అక్కడ మీ ఫ్రెండ్స్తోని మీరు కూడా చెప్పడం ఈజీగానే ఉంటుంది. ఇది ఇక్కడ మనం ఏం చేసాము? తెలియని దానిని ఎక్స్ అనుకున్నాం. మనం తెలియని దానిని ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. ఇలా ఎక్స్ అనుకొని అనుకున్న ఇలాంటి సమాసాలను బహుపదులు అంటాం. ఇలా ఈజ్ ఈక్వల్ టు కనుక ఉంటే దానిని సమీకరణము అంటాం. బహుపది సమీకరణం. ఇక్కడ ఒక చరరాశి ఉంది. దీనిని ఏక చరరాశి రేఖీయ సమీకరణం అంటాం. ఏక చరరాశిలో రేఖీయ సమీకరణము అంటాం. ఏకచరరాశిలో రేఖీయ సమీకరణము అంటాం. ఇలాంటి ఈ సమీకరణాలు సంబంధించి మనం నిత్య జీవితంలో అనేక రకాలు చూస్తూ ఉంటాం. మనం షాప్కి వెళ్ళినప్పుడు పెన్నులు కొంటాం, నోట్స్లు కొంటాం, పుస్తకాలు కొంటాం, ఇంకా రకరకాల వస్తువులు కొంటాం.
అక్కడ మనకి ఈ సమీకరణాలు చాలా ఉపయోగపడుతున్నాయి రెండు పెన్నుల వెల मुफ रूपये अटे रे इंटू पी इज ईक्वल टू मुफ इक पी अल सो इक अदे विधि मूड नोट्स वेल मूड इंटू एन एन अभी नोट्स वेल नोट्स वेल विधा मन की సమీకరణాలు వస్తూ ఉంటాయి వీటిని ఏమంటాం మనం ఏకచలరాశిలో రేఖీయ సమీకరణము అంటాం రైట్ ఇదే కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే రెండు చలరాశుల సమీకరణాలు వస్తుంటాయి అవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఇద్దరి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం 100 రూపాయలు గోపి సోము వద్ద ఉన్న డబ్బుల మొత్తం ఎంత 100 రూపాయలు అయితే ఇక్కడ దీని మనం ఏం చేయగలస్తాము గోపి వద్ద ఉన్న డబ్బు x అని సోము వద్ద ఉన్న రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణము మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం इधर वो डबुल डबुल विव पंद एक्स प्लस वै इज ईक्वल टू वन का अदे विधा रेल मूड नोट्स कल याब रूपये इक समीकरण अदे विधा इधर वयस मध्य व्यत x plus x is equal to y minus 5 so ఇలాంటి అన్ని ఏమవుతుంది మనకి రా రెండు చలరాశులు రేఖీయ సమీకరణాలు అవుతున్నాయి ఇది ఒక చలరాశి ఇది ఒక చలరాశి అంటే ఇది మనకు తెలియదు ఎంత నిశ్చయం మనకు తెలియదు కావున వీటిని ఏమంటాం మనం చలరాశులు అంటాం ఇక్కడ కూడా ఒక పెన్ను విలువ తెలియదు ఒక నోట్స్ విలువ తెలియదు కాబట్టి ఏం కొన్నావు కదా రెండు పెన్నులు కొన్నాము మూడు నోట్స్ కొన్నాము అతనికి 50 రూపాయలు ఇచ్చాం అతను అడగలేదు పెన్ను ఎంత నోట్స్ ఎంత అడగలేదు ఆయన అడిగాడు 50 రూపాయలు ఉన్నాడు 50 రూపాయలు ఇచ్చాం సో అది తెలుసుకోవడం కోసం మనం దీన్ని ఉపయోగించుకున్నాం వయసు అతని కన్నా 5 ఒక వయసు ఒక వ్యక్తి కన్నా ఒక వ్యక్తి 5 సంవత్సరాలు తక్కువ ఉంది అనుకోండి దాని విధంగా ఇతని వయసు కంటే ఐదు సంవత్సరాలు తక్కువ అని రాయొచ్చు సో ఇలాంటివన్నీ కూడా రెండు చలరాశుల రేఖీయ సమీకరణాలు అవుతాయి మరి దీని యొక్క సాధారణ రూపం ఇలా ఉంటుంది ax + by + c = 0 ఇది రెండు చలరాశుల్లో ఉన్న రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం
ఇక్కడ ఏబి ఏ కామా బి లు ఎప్పటికీ జీరో కాకూడదు అది జీరో అయిందనుకోండి చరరాశులు ఉండవు అందుకనే ఏ కామా బి ఎల్లప్పుడూ జీరో కాకూడదు ఈ విధంగా ఉన్న రూపాన్ని ఏమంటాం మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం అంటాం ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి ax plus by plus c is equal to 0 మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వాటి మనం సమీకరణం రాద్దాం ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకున్న సమీకరణం ఎలా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం రెండు సంఖ్యల మొత్తం 34 రెండు సంఖ్యల మొత్తం ఎంత 34 దీని మనం సమీకరణ రూపంలో రాయాలి ఒక సంఖ్యను x అనుకుందాం రెండవ సంఖ్య y అనుకుందాం ఒక సంఖ్య x రెండవ సంఖ్య y వాటి మొత్తము అన్నాడు అంటే ఏంది కూడిక చేయాలి x plus y एंतना गुड़ एंत मुफ सो एक्स प्लस वै इज ईक्वल मुफ नी समीकरण रूप इंको चूँ हेम वयस मेरी वयस को नालु रेट्लु एक्वा मैं दी समीकरण रूप करता चूँ हेमा वयस मेरी वयस को नालु रेट्लु एक्वा हेमा वयस एक्स मेरी वयस वै अंदर हेमा वयस मेरी वयस को नालु रेट्लु एक्कुवा सो हेमा वयस इज ईक्वल मेरी वयस को नालु रेट्लु एक्कुवा सो हेमा वयस एक्स मेरी वयस वै मैं इकड़ा नागु रेट सो नागु इंटू वै अंटे एक्स इज ईक्वल टू नागु वै एक्स डिस्कोस्ते एक्स माइनस नागु वै इज ईक्वल टू जीरो समीकरण का रूपम ఈ విధంగా మనం ఏం చేయొచ్చు ఇచ్చిన సందర్భాలను బట్టి మనం సమీకరణ రూపంలో రాయవచ్చు మీరు కూడా మీ ఉపాధ్యాయుని సహాయంతో మీరు కొన్ని సందర్భాలను బట్టి వాటికి సమీకరణాలు ఇంటికడ ప్రయత్నం చేయండి इंको समस्या चुद भार्गव की वच्चिन मार्कुलु संध्य की वच्चिन मार्कुल कंटे ऐदु तक्कुव दीनिकि मनं समीकरणं रास्तां
పార్కలికి వచ్చిన మార్కులు పార్గవికి వచ్చిన మార్కులు సంధ్య మార్కుల కంటే ఐదు తక్కువ ఈ సందర్భానికి మనం సమీకరణం రాయాలి రాద్దాం ఫస్ట్ భార్గవికి వచ్చిన మార్కులు ఎక్స్ అనుకున్నాము సంధ్యకి వచ్చిన మార్కులు వై అనుకున్నాము సో లెక్క ప్రకారం ఏమన్నాడు భార్గవికి వచ్చిన మార్కులు ఇజ్ ఈక్వల్ టు సంధ్య మార్కుల కంటే ఐదు తక్కువ సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు తక్కువ కాబట్టి ఏమన్నాం మైనస్ చేయాలి x is equal to y minus 5 it is equal to appudu it is the minus it is the plus it may be undo kaabatti 0 x minus y plus 5 is equal to 0 idi ichcha sandarbhaniki samikaram roopam ichcha sandarbhaniki समीकरण लोप x माइनस y प्लस 5 इज इक्वल टू 0 ये एक संदर्भ है अंदर जागृत అంటున్నారు కదా మరి ఏం చేస్తున్నా ఈ రోజు एक चरस रेखीय समीकरण रेंडु चरस रेखीय समीकरण इच्छे संदर्भालनु बट्टी समीकरण रूप रायडं नेर्चुकुन्नाम इप्पुडु एं चेद्दाम अंटे ई समीकरण यॊक्क साधारण रूपं एंटिदि ax plus by plus c is equal to 0 इदि समीकरण यॊक्क साधारण रूपमु ए बी लो नॉट इक्वल टू जीरो अब इपड़ जीरो काकूडदु इपड़ ओक समीकरण तीसुकोनी आ समीकरणंलो ए बी सी लेंटो चूद्दाम थ्री एक्स प्लस टू वाई प्लस नाइन इज इक्वल जीरो ई समीकरणंलो ए बी सी रेडियो चूदा अब मन एम दीन कैक्स प्लस बीवाई प्लस जीरो एज इक्वल इकड़ा मूड बीज इक्वल टू रे सीज इक्वल टू तुम एज इक्वल टू मूड बीज इक्वल रे सीज इक्वल तुम विधा समीकरण दादी एबीसी कौन इधी इंकोक रखा टू एक्स इज इक्वल टू वाई इपड़ वैनी इटको रावाली इकड़ प्लस गुर्त गुर्त प्लस गुर्त इटे माइनस इज इक्वल जीरो 2x minus y is equal to 0 इकड़ मरे 2x minus y
ప్లస్ జీరో అన్నా దాని విలువ ఏం మారదు. ఇది కూడా జీరో. ఎందుకు పెడుతున్నాం ఇక్కడ నేను జీరో అంటే సమీకరణంలో ఖచ్చితంగా మూడు పదాలు ఉండాలి. మరి ఇక్కడ రెండు పదాలే ఉన్నాయి, మూడో పదం లేదు కాబట్టి ఏం చేయాలి అక్కడ జీరో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజ్ కోడ్ జీరో. ఏజ్ కోడ్ ఇక్కడ రెండు, ఇక్కడ బీజ్ కోడ్ ఇక్కడ మనకి ఏం కనపడాలనుకుంటున్నారు, ఇక్కడ ఏముంది అనుకోవాలి ఒకటి. సో బీజ్ కోడ్ మైనస్ ఒకటి, సిజ్ కోడ్ జీరో, సిజ్ కోడ్ జీరో. ఇది ఇచ్చిన సమీకరణంలో దీన్ని విధంగా రాసుకొని వాటి విలువలు లెక్కించడం. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ వై. ఇప్పుడు దీన్ని తీసుకొద్దాం. ఎక్స్ మైనస్ ఐదు మైనస్ రూట్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ మైనస్ రూట్ త్రీ వై మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో రూపంలో ఉన్నది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి, బి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మైనస్ రూట్ త్రీ, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐదు. ఈ విధంగా ఇచ్చిన సమీకరణాన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో రూపంలో రాసుకోవడం, ఏబిసి విలువల్ని మనం గుర్తించడం నేర్చుకున్నాం. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని ఉన్నాయి పుస్తకంలో, చూసి మీరు నేర్చుకోండి. ఇంకొకటి చూద్దాం. వై బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ. వై బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ. ఇప్పుడు ఈ సెవెన్ అటు పంపిద్దాం. ఏమవుతుంది పంపిస్తే ఇక్కడ బాగా నిస్తుంది వస్తే గుణిస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్. ఇటు తీసుకొని వస్తున్నప్పుడు వై మైనస్ ట్వంటీ వన్ ఈజ్ ఈక్వల్ జీరో. మరి ఇక్కడ రెండు పదాలే ఉన్నాయి, మూడు పదాలు ఏదో చెప్పుకున్నాం మనం, జీరో పెట్టుకో చెప్పుకున్నాం కదా రైట్. అంటే ఎక్స్ పదం లేదు కాబట్టి జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ ఒకటి ఇంటూ వై మైనస్ ట్వంటీ వన్ ఈజ్ ఈక్వల్ జీరో. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరో. ఏజ్ ఈక్వల్ జీరో, బీజ్ ఈక్వల్ ఒకటి, సి ఈజ్ ఈక్వల్ మైనస్ ట్వంటీ వన్. ఇది ఇంకొక లెక్క చూద్దాము. ఆ లెక్కతోని ఈరోజు పీరియడ్ని కంప్లీట్ చేద్దాం. ఎక్స్ బై రెండు మైనస్ వై బై త్రీ మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ జీరో. ఇక్కడ ఏం చేయాలి మనం, ఇలా హారాలు వచ్చినప్పుడు మనకందరికీ తెలిసిన విద్య వీడికి కాసా కట్టుకోవడం. రెండు మూడు ఒకటి కాసాకి ఎంత, ఆరు. ఎందుకంటే రెండు కూడా ఏకం కాబట్టి రెండు మూడు ఆరు. ఇక్కడ మనం రెండుని ఆరుని రెండు చే భాగిస్తే రెండు మూడు ఆరు. సో మూడు ఇంటూ ఎక్స్ ఆరుని మూడు చే భాగిస్తే రెండు, రెండు ఇంటూ వై ఒకటి చే భాగిస్తే ఆరు, ఆరు ఐదులో ముప్పై.
మూడు ఎక్స్ మైనస్ రెండు వై మైనస్ ముప్పై బై ఆరు ఈజీకో జీరో అది తీసుకున్నప్పుడు మూడు ఎక్స్ మైనస్ రెండు వై మైనస్ ముప్పై ఈజీకో జీరో ఆరు సున్నా సున్నా ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజీకో జీరో ఏ ఈజీకోడ్ మూడు బీజీకోడ్ మైనస్ రెండు సిజీ కోడ్ మైనస్ ముప్పై ఏజీ కోడ్ మూడు బీజీ కోడ్ మైనస్ రెండు సిజీ కోడ్ మైనస్ ముప్పై సో ఈ విధంగా మనం ఇచ్చిన సమీకరణంలో వాటి యొక్క ఏబిసిలలో కనుక్కునే విధానం ఇది మీరందరూ కూడా మంచిగా విని ఉన్నారు కదా మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళొకసారి వినండి ఈ పాఠాన్ని హోంవర్క్ మాత్రం మంచిగా తీసుకున్నాను టూ ఎక్స్ ఈక్వల్ ఐదు సమీకరణమును ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ జీరో రూపంలో రాయండి ఇక్కడ మనకి టూ ఎక్స్ ఈక్వల్ ఐదు అంటే ఇక్కడ మనకి ఒక చరరాశి మాత్రమే ఉంది వైఏ చరరాశి కనపడట్లేదు ఇది ఏకచరరాశి రేఖీయ సమీకరణం అయినా కానీ మనం ఏమన్నాడు దీనిని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ జీరో రూపంలో రాయమన్నాడు అంటే ఇక్కడ రెండవ చరరాశి లేదు అయినా కానీ దాన్ని చూపించాలి ఎలా చూడండి ఎలా చూపిస్తాను నేను రెండు ఎక్స్ ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బి బదులు జీరో వై పెడుతున్నాం జీరో ఇంటూ వై ఏమవుతుంది జీరో నైన్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇప్పుడు ఈ ఐదుని తీసుకొని వస్తే టూ ఎక్స్ ప్లస్ జీరో వై మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ రూపంలో ఉన్నది ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఏజీక్వల్ రెండు బీజీక్వల్ టు జీరో సిజీక్వల్ టు మైనస్ ఐదు ఈ విధంగా మనం ఏకచరరాశి సమీకరణం కూడా రెండు చరరాశి రేఖీయ సమీకరణ రూపంలో రాయవచ్చును మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ వై మైనస్ టూ ఈజీక్వల్ జీరో దీనిలో ఇక్కడ ఒక చరరాశి సమీకరణమే ఉంది దీన్ని మనం ఇందులో ఏ చరరాశి ఉంది వై చరరాశి ఉంది ఎక్స్ చరరాశి లేదు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ఏ స్థానంలో జీరో పెట్టుకోవాలి అప్పుడు జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ ఒకటి ఇంటూ వై మైనస్ టూ ఈజీక్వల్ జీరో అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజీక్వల్ జీరో అంటే ఏఈక్వల్ జీరో బీజీక్వల్ ఒకటి సిజీక్వల్ మైనస్ రెండు ఈ విధంగా మనం ఏకచరరాశి రేఖీయ సమీకరణాలని రెండు చరరాశి రేఖీయ సమీకరణంగా చూపవచ్చును ఓకే చిల్డ్రన్ ఇప్పుడు మనం ఇంకొక సమస్యను పరిశీలిద్దాం ఈ సమస్యకి సమీకరణం తయారు చేద్దాం ఒక బాల్ పెన్ను ఖరీదు సిరా పెన్ను ఖరీదులో సగానికంటే ఐదు రూపాయలు తక్కువ ఈ సందర్భానికి మనం సమీకరణం తయారు చేద్దాం ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఒక బాల్ పెన్ను ఖరీదు సిరా పెన్ను ఖరీదులో సగానికంటే ఐదు రూపాయలు తక్కువ ఓకే బాల్ పెన్ను ఖరీదుని ఎక్స్ అనుకుందాం సిరా పెన్ను ఖరీదు
వై అనుకున్నాం. ఇప్పుడు బాల్ పెన్ను ఖరీదు సిరా పెన్ను ఖరీదులో సగానికి కంటే 5 తక్కువ. సో లెక్క ప్రకారం బాల్ పెన్ను ఖరీదు ఈక్వల్ట్ సిరా పెన్ను ఖరీదులో సగానికంటే 5 తక్కువ. చూడండి ఇది x సిరా పెన్ను ఖరీదులో అంటే y లో సగానికంటే సగం అంటే రెండు భాగం చేయడం బై 2. మళ్ళీ ఇంకేమన్నాడు సగమే కాదు సగానికంటే 5 తక్కువ అన్నాడు. తక్కువ అంటే మైనస్ x ఈజ్ ఈక్వల్ టు y బై 2 మైనస్ 5. ఇప్పుడు చేద్దాం మనం ఈ సమీకరణాన్ని ఈ రెండు పదాలని తీసుకోవద్దాం. ఇది మైనస్ y బై 2 ఇది మైనస్ వల్ల వస్తే ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ హారం ఉంది ఇక్కడ దీన్ని కాసా కడితే రెండు ఒకటి భాగిస్తే రెండు వస్తుంది. రెండు ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్ మైనస్ వై ప్లస్ ఒకటి భాగిస్తే రెండు వస్తుంది. రెండు ఇంటూ 5 10. therefore 2x minus y plus 10 is equal to 0. రెండు వస్తే భాగిస్తుంది వచ్చేస్తుంది 0 ఇంటూ 2 0. ఈ విధంగా మనం ఈ సమీకరణాన్ని రాసినాం. ఓకే చిల్డ్రన్, మీరు ఇలాంటి సమస్యలని సందర్భాలని సమీకరణ రూపంలో రాయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఉపాధ్యాయుని సహాయంతో అడిగి తెలుసుకోండి. అభ్యాసం 6.1లో మూడో సెక్షన్ లో 4 లెక్క. ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తం 121. ఈ సందర్భానికి మనం సమీకరణం రాయాలి. ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము 121. దీనికి మనం ఈ సందర్భానికి మనం సమీకరణం రాయాలి. సో ఇక్కడ ఈ లెక్కలో మనకి ఏమి ఇవ్వాలంటే అతను రెండు అంకె సంఖ్య అని ఇవ్వాలి. ఒక రెండు అంకెల సంఖ్య ఒక రెండు అంకెల సంఖ్య అయితేనే ఇది సాధ్యమవుతుంది. సో సంఖ్యను మనం ఎక్స్ వై అనుకుందాం. రెండు అంకెలు ఉన్నాయి కదా, ఇదొక అంకె ఇదొక అంకె ఎక్స్ వై.
ముందు మనకందరికి గతం నేర్చుకున్నాం మనం 6th క్లాస్ నేర్చుకున్నాం 7th క్లాస్ నేర్చుకున్నాం ఏంటిది సంఖ్య యొక్క సపోజ్ 23 ఉంది 23 యొక్క విస్తర రూపం ఎలా ఉంటుంది ఇది ఒకట స్థానం ఇది పదవ స్థానం అన్నప్పుడు మనం ఏం చేస్తాము 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1 విస్తర రూపం అన్నప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది సంఖ్య దీని యొక్క విస్తర రూపం ఏమవుతుంది ఇది ఒకట స్థానం ఇది పదవ స్థానం సో 10 ఇంటూ x ప్లస్ y ఇంటూ 1 సో 10x ప్లస్ y ఈ సంఖ్య సంఖ్య యొక్క విస్తర రూపం నెక్స్ట్ ఇంకా లెక్కలో ఏమన్నాడు సంఖ్యని తారుమారు చేయగా अपने वो तार मार जैसे वही एक्स होती है और जीटू इधर मार सा जीटू मतलब दिन विस्तर रुपए हम होते हैं वही इनटू पादी प्लस वन इनटू एक्स अंडे पादी वही प्लस वाटी एक्स లెక్కల మన ఏమి చేయాలి ఇంకా ఈ రెండింటిని కూడా ఉన్నారు రెండింటిని కూడితే ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తము 121 సో ఇది మొదటి సంఖ్య ఇది రెండవ సంఖ్య అంటే తారుమారు చేయగా వచ్చే సంఖ్య మొత్తం संख्य मेस वै प्लस पद वै प्लस एक्स रूट जाग्रत सजाति राशि अटे पद एक्स एक्स पदक वै पद वै अंटे पदकोड़ वै प्रकार प्रकार संख्य मतम 121 therefore మనకు వచ్చింది 11x + 11y is equal to 121 ఇక్కడ మనం ఏం చేయొచ్చు 11 కామన్ తీయొచ్చు తీస్తే x + y is equal to 121 11 ని పంపిస్తే x + y is equal to 121 ఇంటూ చేస్తుంది అడిపోతే భాగాహారం చేస్తుంది 11 ఎక్కడ కొచ్చురా 11 1 11 11 1 11 ఇంకా 1 మిగులుతుంది 1 1 11 ఉంది 11 1 11 సో x + y = 11 ఇది మనకు కావాల్సిన సమీకరణము ఈ విధంగా ప్రాబ్లం చేయాలి ఓకే పిల్లలు ఈ రోజు ఈ అభ్యాసం అయిపోయింది अंदर जाग्रा इला समस्या तैयार वाट समीकरण वाँ मल्ल मन तरवा कल